హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్ కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ రకం కొబ్బరి చట్నీ ఉడిపి హోటల్స్లో, కర్ణాటక సైడ్ హోటల్స్, టిఫిన్ సెంటర్స్లో మీకు ఎక్కువగా దొరుకుతుంది. కాయ చట్నీగా టిఫిన్స్తో ఇస్తారు కదా, అదే స్టైల్లో పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ చట్నీ ఎలా చేయాలన్నది ఒకరిని అడిగి తెలుసుకున్నాను. ఉడిపిలో వారికి హోటల్ ఉందండి. పర్ఫెక్ట్ టేస్ట్తో ఎలా చేయాలో నేర్చుకున్నాను, ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. ఈ చట్నీ కోసం ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అరకప్పు వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు, ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. హోటల్స్లో చట్నీని గ్రైండర్లో రుబ్బుతారు కదండి, మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కాబట్టి అదే హోటల్ టేస్ట్ మిక్సీలో రుబ్బినా రావాలి అంటే మిక్సీని ఫస్ట్ స్పీడ్లో మాత్రమే తిప్పుకోవాలండి. అప్పుడు మిక్సీ జార్ వేడెక్కదు, ఇంకా చట్నీ టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు. ఇది ఒక చిన్న టిప్ మీకోసం. ఏ రోటి పచ్చడైనా లేదా టిఫిన్స్కి చేసుకునే చట్నీలైనా మిక్సీని ఇలాగే ఫస్ట్ స్పీడ్లో పెట్టి గ్రైండ్ చేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఒక 3-4 పచ్చిమిరపకాయలని కొద్దిగా నూనె పోసుకొని వేయించుకోవాలి. బాగా వేయించాలండి. మిరపకాయల పైన ఇలా అయ్యేటంత వరకు వేయించాలి. ఇలా వేయించిన వాటిని కొబ్బరి పుట్నాలతో మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులోకి ఇంత పీస్ అల్లం ముక్క, చిన్న గోళీ సైజు చింతపండు. ఎక్కువ వేసుకుంటే చట్నీలో బాగోదు. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా నలిగిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. కొద్దిగా నీళ్లు పోసి బరకగా రుబ్బుకోవాలి. ఇలా కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఆ హోటల్ టేస్ట్ రావడానికి కొత్తిమీరని కాడలతో సహా వేసుకోవాలి. ఇంకాస్త నీళ్లు పోసి ఒక 2-3 సార్లు పల్స్ ఇవ్వండి. చూడండి ఇలా ఉండాలి. ఓకే, ఈ చట్నీకి పోపు కోసం కొద్దిగా నూనె వేడి చేసుకొని అర స్పూన్ చొప్పున ఆవాలు, మినప్పప్పు, కొంచెం కరివేపాకు వేసి ఈ పోపు వేగాక చట్నీకి కలుపుకుంటే టేస్టీ టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.